ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఏం పని లేదు ఏం చూస్తావు చూస్తాను. నమస్తే సార్. ఓకే సార్. ఆధార్ కార్డ్ మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కదిరి నియోజకవర్గంలో కదిరి ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యలపై మీకోసం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారు కూడా ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ కదిరి ప్రాంతం, కదిరి నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రజలు వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ రైతులుగా జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతం ఇది. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి రైతులు ఇక్కడ జీవిస్తున్నారు. రైతులు పండించిన పంటలతోనే ఇక్కడ వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. గత 10 ఏళ్లుగా కరువు కోరల్లొచ్చుకున్నటువంటి కదిరి ప్రాంత సమస్యల్ని తెలుసుకుని అదేవిధంగా ఇక్కడ కదిరి ప్రాంత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే సదుద్దేశంతో మన ప్రియతమ నాయకులు కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారు ఇక్కడ మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కదిరి పట్టణంలో, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వక్బోర్డ్ ఆస్తులు కానీ, వక్బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకోకుండా వాటిని రీసర్వే చేయించి
వాటిని సరిహద్దులు వేసి అలాగే వాటికి కంచెలు వేసి భద్రపరచాలి, అన్యాక్రంతం కాకుండా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. ఇదే మాటను మేము జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అదే మనకందరికీ శాసనసభ్యులు డాక్టర్ పెడమల్లి వెంకట సిద్ధారెడ్డి సార్ దృష్టికి తీసుకొని పోతున్నాం. అన్యాక్రాంతమైనటువంటి ఆస్తులను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉన్నటువంటి ఆస్తులను పరిరక్షించి దానికోసం ప్రహరీ గురుడలు నిర్మించి సర్వే చేసి వాటిని కబ్జాకు గురి కాకుండా కాపాడాలని చెప్పి ఈరోజు మేము మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికను ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారికి మేము నెత్తిపత్రం, కదిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైనార్టీలు అందరూ కలిసి ఈరోజు ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చెప్పండి సార్. ఇంకా చెప్పండి, మాట్లాడు చెప్పి. బాబు మేడం, తహసీల్దార్ వస్తున్నాం, ఎంక్వైరీకి వస్తాం. ఇంకో సెవెన్ నెంబర్లో 58 ఎకరాలు తెలుసు.